హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో విలేజ్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉండే మటన్ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం విలేజ్ స్టైల్లో అంటే వాళ్ళు వండే విధానం ఒకటే అయినా కూడా వాళ్ళ చేతి రుచి అనేది కొద్దిగా వేరుగా ఉంటుంది మంచి టేస్టీతో ఉంటుందండి అందుకే విలేజ్ స్టైల్లో అన్నాను ఈ రెసిపీని మా అత్తగారు తయారు చేశారనమాట పల్లెలో ఉంటారు సో విలేజ్ స్టైల్లో మటన్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము సూపర్ టేస్టీతో ఉందండి మేము రాగి సంగటి కాంబినేషన్తో టేస్ట్ చేసామన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం ఈ మటన్ కర్రీ కోసం నేను ఇక్కడ వన్ కిలోమైన మటన్ తీసుకున్నాను విత్ బోన్తోనే అనమాట బోన్లెస్ కాదు విత్ బోన్తోనే బోన్లెస్ తీసుకుంటే మనకు తిన్నట్టు అనిపించదండి విత్ బోన్తోనే ఉడికిన తర్వాత ఆ బోన్ ను కొరుకుతూ ఉంటే మటన్ తిన్న ఫీలింగ్ అనేది తెలుస్తుంది సో వన్ కిలో తీసుకున్నాను ఇందులోకి మసాలా కోసం కొద్దిగా ఎండుమిర్చి ధనియా పౌడరీ కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని కొద్దిగా ఉల్లి ముక్కల్ని చెక్కలు లవంగాల్ని తీసుకున్నాము రోట్లో ముందుగా కొబ్బరి ముక్కల్ని కచ్చాపచ్చాగా బాగా దంచేసుకోవాలండి ఈ కొబ్బరి ముక్కలు మెరిగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే చెక్కల లవంగాలను కూడా వేసేసుకోవాలండి మనం ఎంత కారం తినగలమో చూసుకొని మన టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి పౌడర్ని అలాగే ధనియా పౌడర్ని రెండింటిని వేసేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మసాలను అంతా మెత్తగా పేస్ట్ లాగా దంచేసేసుకోవాలి మెదగటానికి కాస్త టైం పడుతుందండి కాకపోతే రోటీ మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీలో వేసుకోవటానికంటే ఇలా చక్కగా మెదిగిన తర్వాత దీన్ని ఒక ముద్దలాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి సైడ్ ఆఫ్ తీసేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న మటన్ని శుభ్రంగా కడిగేసి ఒక చిన్ని కుక్కర్లో వేసేసుకోవాలి ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేసుకోవాలండి ఇందులోనే మనం దంచి పెట్టి ఉంచుకున్న మసాలాని కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకోండి రెండు గ్లాసులమైన వాటర్ అనేది కరెక్ట్గా ఒక కిలోకి పడుతుంది చిన్న గ్లాసులు కాదండి కాస్త పెద్ద గ్లాసులే రెండు గ్లాసులు వాటర్ పడుతుంది ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మేమైతే ఇక్కడ రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాడుతున్నామండి షాప్ నుంచి తెచ్చుకొని ఇంట్లోదేం కాదు ఇందులోనే కాస్తంత కత్తిరించిన కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోండి ఆయిల్ వేసుకోవటం వలన మటన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి కనీసం ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఐదు విజిల్స్ తర్వాత స్టీమింగ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి మటన్ ముక్క అనేది బాగా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది లోపల ఉన్న ఎముక కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి ఐదు విజిల్స్ పెట్టామంటే మటన్ తింటున్నప్పుడు ఆ ఎముకను మనం కొరుకుతూ ఉంటే కనుక ఆ మటన్ తిన్న ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది సో బోన్ ఉడకాలంటే ఐదారు విజిల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం వేసిన వాటర్కి ఐదు విజిల్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయండి పెద్ద గ్లాస్తో వేసాం కాబట్టి లోపల మటన్ పుల్స్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా ఉంటే చాలు మరీ ఎక్కువగా జోరు జోరుగా లేకుండా చివరన కాస్తంత కొత్తిమీరను వేసుకుంటే సరిపోతుంది మటన్ ముక్కలకి పులుసు అనేది బాగా పట్టాలి అప్పుడే మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ ఎందుకు అంత బాగుంటుందంటే వాళ్ళు రోటీ మసాలా ప్రిపేర్ చేస్తారు ఆ మసాలా వల్ల మటన్కి మంచి టేస్ట్ వస్తుందండి వాళ్ళ చేతి వాటం కూడా అనుకోవచ్చు ఒక్కొక్కరి చేతి వాటం చాలా బాగుంటుంది విలేజ్ వాళ్ళ చేతి వాటం ఇంకా చాలా బాగుంటుంది ఇంతేనండి మటన్ కర్రీని విలేజ్ స్టైల్లో చేసుకునే పద్ధతి మరి మీకు ఈ వీడియో నచ్చితే మోరాఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్